प्रभु क्रिस्मस पंडुगलनु कोनियाडडानिकि मीरु माकु इच्चिन दीवेन आशीर्वादमुल कोरकै मीके वंदनालु स्तुतुलु स्तोत्रालु प्रभु। ఈ 2020 సంవత్సరం అంతా కరోనా వ్యాధితో మేము బాధపడి ఉన్నాం ప్రభా। మందిరాలు చాలా కాలం వరకు మూసివేయబడి ఉన్నాయి ప్రభా। మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని క్షమించి మా తప్పిదమ్ములు పాపములు మన్నించి మరలా మేమందరం మీ పాద సన్నిధికి వచ్చి ప్రభా మీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచే యోగ్యత అర్హత ఇచ్చిన గొప్ప దేవుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా। తండ్రి నీ దాసుని నిలబడి నీ వాక్యమును బోధించడానికి సాహసించి ఆశపడి ఇష్టపడి సిద్ధపడి నిలబడి ఉన్నాను ప్రభా। నీ వాక్యమును బోధించేంత జ్ఞానము తెలివిలేని మానవ మాత్రులం ప్రభా। మీరు చూపిన కృప మీరిచ్చిన జ్ఞానము చేత మీ నోటి ద్వారా పలికిన మాటలు నా నోటి ద్వారా పలికించి వినిన వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు మా కుటుంబాలకు దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్। ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు నామములందరికి వందనాలు। ఈరోజు మనం డిసెంబర్ నెలలో ప్రవేశించి ఉన్నాం। ప్రభు యొక్క జన్మదిన వేడుకలను కొనియాడడానికి యావత్ ప్రపంచం అంతా కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటుంది। ఎందుకంటే ఈ 2020వ సంవత్సరం అంతా మనం కరోనా బారిన పడి చాలా కాలం వరకు మందిరాలన్నీ మూసివేయబడి ఉన్నవి। మరి దేవుడిచ్చిన గొప్ప దీవెన ఆశీర్వాదకరమని మనందరం కూడా మరి దీన్ని బట్టి చాలా సంతోషిస్తూ మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెందేలా మనం ఈ సంవత్సరం పండుగలను ఘనంగా కొనియాడేటట్టు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించాలని దేవుని వేడుకుందాం। ఈరోజు మరియమ్మ గారి గురించి దేవుని యొక్క సందేశాన్ని విందాం। పరిశుద్ధ మరియా అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం। మరియమ్మ గారి గురించి బైబిల్ గ్రంథంలోని యేసు తల్లి మరియను గురించి మరి చాలామంది కూడాను అతి కొంచెం మ్యాటరే ఉంటుంది కాబట్టి తక్కువగా బోధించడమో తక్కువగా వినడమో తక్కువగా చెప్పడమో మనం చూస్తూ ఉన్నాం। కానీ నిజంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె దేవునిచే ఎన్నుకొనబడినటువంటి స్త్రీ గనక స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన స్త్రీ గనక మరియమ్మ గారి యొక్క ప్రత్యేకత ఏంటి మరి కన్య గర్భము ద్వారా ఈ లోకానికి నరవతారి వస్తాడని చెప్పిన ప్రవచనములు అలాగే లోకస్వార్థలోని మరి మరి యొక్క కన్య గర్భము ద్వారా నరవతారిగా లోకరక్షకుడి లోకానికి వచ్చిన సందర్భాలు నెరవేర్పులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం। ఇవన్నీ కూడా ఒక్క కొద్ది నిమిషాలు మనందరం కూడా ధ్యానం చేద్దాం। ఇక్కడ కన్య గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టాను। యెషయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం ప్రవచనం ప్రకారం మనం చూస్తే కన్య గర్భవతి అయి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టాను। అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ఆ ప్రవచనం ఎలా నెరవేరిందంటే ప్రభు అయిన యేసు కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి నరవతారిగా అరుదించాడు। అలాగే లూకస్వార్త 1వ అధ్యాయము 28వ వచనాల్లో చూస్తే అయితే లోకంలో అనేక మంది కన్యకలుండగా కన్య మరినే దేవుడు మరి ఎంపిక చేయడం కూడా మనం చూస్తున్నాం। ప్రియ సహోదరి సహోదరులారా ప్రవచనము నెరవేర్పు కొరకై ఆ దినాల్లోనంట మనం చూస్తే మరి లోకరక్షకుడు మెస్సయ్య వస్తాడని చెప్పేసి లోకరక్షకుడు కన్యకర్మము ద్వారా జన్మిస్తాడని యెషయా గ్రంథం ప్రవచనం ప్రకారం ఎంతోమంది కన్యకలు ప్రపంచంలో ఎదురు చూశారంట। లోకరక్షకుడు నా గర్భాన జన్మిస్తాడని చాలామంది ప్రార్థన చేశారంట, చాలామంది ఉపవాస దినాలు పాటించారు, చాలామంది కూడా ఆ యొక్క బహుమానం కొరకై అంటే దేవుడు ఎన్నుకున్న ఎన్నిక కొరకై చాలామంది ఎదురు చూశారు। అయితే మరి ఇక్కడ మనం మరియమ్మ గారి గురించి మనం చూస్తే మరియా అనే మాటకు చేదు అనే అర్థం, మరియా అనే మాటకు చేదు అనే అర్థం అంటే మరియమ్మ గారి జీవితంలో కూడా చాలా చేదు అనుభవాలే మనం చూస్తాం। ఎందుకంటే మరి మరియమ్మ గారిని మనం చూస్తున్నట్లయితే కనుక మరి వివాహము నిశ్చితార్థమైన తర్వాత ప్రదానం చేయబడిన తర్వాత ఆమె వివాహము కాక మునిపే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత శక్తి చేత దేవుని చెల్లుకొనబడిన స్త్రీగా మరి పరిశుద్ధాత్మ వలన గర్భమును పొందుకొని మరి యేసును లోకరక్షకుడును ఈ లోకానికి అందించిన తల్లి ప్రియ తల్లి మరియ తల్లి అని చెప్పేసి మనకి బైబిల్ గ్రంథం తెలియజెప్తుంది। ఇలా మరి పెళ్లి కాకుండానే అంటే ప్రదానము చేయబడినటువంటి కన్య మరియ మరి వివాహం కాక మునిపే బిడ్డను కన్నది ఈ విషయాన్ని సమాజం అంతా కూడా ఎద్దేవా చేస్తూ మరి ఆమెను ఎంతో అవమానపరిచే రీతిగా మాట్లాడి ఉండుంటారు ఆ దినాల్లో, అది చేదు అనుభవమే। అలాగే మరి ఇంకా యేసు పుట్టిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే ఆయన బాల్యంలోనే యెరూషలేము మందిరానికి వచ్చినప్పుడు ఆయన మరి చర్చి ప్రధానులతో ఆయన కూర్చుని మాట్లాడుతూ ఉండగా మరియా యేసేపును ఒక దినము
నడవగలిగిన దూరం వెళ్ళిపోతే తర్వాత యేసు కనిపించక మరలా తిరిగి వస్తే అమ్మా నాతో మీకేమి పని అని చెప్పిన సందర్భాలు అలాగే మరి కన్య గర్భము ద్వారా పుట్టినటువంటి లోకరక్షకుడు నరవతారికి లోకానికి వచ్చిన లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర చనిపోయేటప్పుడు కూడా మరి సిలువలో పొందిన ప్రతి కఠోరమైనటువంటి కఠినమైన శ్రమలను మరియమ్మ గారు చూడడం మనం చూస్తాం అంటే ఇదంతా కూడా చేదు అంటే బాధ అని చెప్పేసి మనం ఆ విషయాన్ని గమనించాలి ఇక్కడ మరి ప్రవచనము నెరవేర్పు ప్రకారం ఇప్పుడు మనం క్రిస్మస్ దినాలను కొనియాడుచున్నాం గనక మనం మరియమ్మ గారిని ఎన్నుకోవడంలో దేవుని యొక్క దీవెన ముఖ్య ఉద్దేశం మనం చూస్తున్నట్లయితే గనక కన్య గర్భవతి కుమారుని కనున అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాను అనే ప్రవచనమునకు మరి ఆమెను దేవుడు ఎన్నిక చేసుకోవడానికి మరి కన్య మరియనే దేవుడు ఎందుకు ఎంపిక చేశాడా అంటే ఆమె దేవుని దయ పొందినటువంటి కన్య లోకస్వార్త 1:28 ప్రకారం మనం చూస్తే ఆమె దేవుని దయ పొందిన కన్య చాలా మంది ఉన్నారండి ఈ మరియమ్మ గారి ఫ్యామిలీ చాలా సామాన్యమైనటువంటి ఒక సాదాసీద కుటుంబం ఆ తల్లి అన్నమ్మ తండ్రి జాక్విన్ అనేటువంటి దంపతులకు మరియ తల్లి జన్మించింది వీరు యెరూషలేమునకు వలస వచ్చినటువంటి వారు బెత్లెహేము ప్రాంతంలో వలస వచ్చి జీవించినటువంటి వారు వీరి యొక్క సొంత ప్రాంతం వేరే ప్రాంతం అక్కడి నుంచి వీరు వలస వచ్చి బెత్లెహేములో వీరు కూడా స్థిరపడ్డారు ఒక్కతే కూతురు మరి ఆమెను చాలా గారాభంగాను ప్రేమగాను మర్యాదగాను మరి దేవుని బిడ్డగాను బాల్యము నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా మంచి ప్రార్థనా పరురాలుగా మరి సమాజమంతా కూడా ఆమెను మెచ్చుకునే రీతిగాను నిందారహితురాలై ఎటువంటి అపనందలు మోయకుండా ఎటువంటి పాపానికి తావునివ్వకుండా మరి తల్లి దేవుని యొక్క ప్రార్థనలో దేవుని యొక్క సేవలో మరి తన జీవితాన్ని చాలా గౌరవంగాను మర్యాదగాను మరి భక్తిగా ఉండేటువంటి కన్య గనక ఆమె దేవుని దయను పొందుకొనినది ప్రియ సహోదరి సహోదరుడా మనం ఆదర్శంగా తీసుకోగలిగితే గనక స్త్రీలు దయచేసి మీరందరూ కూడా ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలయ్యా మీరంటే కన్య మరియను కన్య తల్లి మరియను మాత్రమే మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే దేవునిచే ఎంపిక చేయబడినటువంటి తల్లి గనక దేవునిచే మరి ఎంపిక చేయబడి లోకరక్షకుడిని ఈ లోకానికి అందించినటువంటి తల్లి గనక మరి మరియమ్మ గారే మనకి ఆదర్శంగా ఉండాలనేది మనందరం కూడా ఆలోచన చేయాలి ఆమె దేవుని దయ పొందిన కన్య ప్రియ సహోదరి సహోదరులారా స్త్రీలలో చాలా మంది కూడా దేవుని దయ పొందవలసి ఉన్నది దేవుని దీవెన పొందవలసి ఉన్నది దేవుని ఆశీర్వాదములు పొందవలసి ఉన్నది మరి పురుషులకు అవసరం లేదండి దేవుని దీవెన దేవుని దయ అంటే పురుషులకు కూడా కానీ వాళ్ళకంటే ఎక్కువ స్త్రీలకు కావాలి ఎందుకు కావాలయ్యా అంటే కుటుంబాన్ని పోషించి నడిపించడానికి కుటుంబంలోని ప్రతి అవసరతను సరిచేయడానికి కుటుంబంలోని చిన్నపిల్లలను దగ్గర నుంచి మరి వారి యొక్క కుమార్తెలను కుమారులను సరిదిద్ది సంసార జీవితాన్ని నడిపించడానికి మరి దేవుని యొక్క దయ చాలా అవసరం అటువంటి దయ లేనప్పుడు దేవుని దీవెన ఆశీర్వాదాలు లేనప్పుడు మరి మన జీవితాలు కూడా అట్టడిగిపోతాయి అని చెప్పేసి మనందరం కూడా గమనించాలి కనుక మరి మరియ తల్లిని దేవుని దయ ఎలాగైతే పొందుకొని ఉన్నదో మరి స్త్రీలు మన అందరూ కూడాను దేవుని యొక్క దయను పొందుకొని దేవుని యొక్క దయా దీవెన ఆశీర్వాదముల చేతనే జీవించాలనేది మనం గమనించాలి అలాగే ఆమె దేవుని కృపను పొందుకొనిన కన్య లూకాసువార్త 1:30-58 వరకు మనం చూస్తే ఆమె దేవుని కృపను పొందుకొనిన కన్య ఇక్కడ దయ కృప దయవేరు కృప వేరు ప్రియ సహోదరి సహోదరులారా ఆమె ఇక్కడ కృప దేవుని యొక్క ప్రేమ ఎంతగా పొందుకున్నదయ్యా ఆమె అంటే దేవునిచే ఎంపిక చేయబడి మరి అంతమంది కన్యకులు ప్రపంచంలో చాలా మంది ఉండగా లోకరక్షకుడు ఈ లోకానికి రావడానికి కన్య మరినే దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఆమె ఎంత ప్రార్థనాపరురాలై ఉండాలి ఆమె ఎంత నీతిమంతురాలై ఉండాలి ఆమెకి అంతకనే మరి ఎవరికి చెప్పినటువంటి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు బైబిల్లో అంతమంది స్త్రీలు కనిపించిన ఏ స్త్రీ గురించి కూడా మనకి ఈమె స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన కన్య ఆశీర్వదింపబడిన స్త్రీ అని ఏ స్త్రీకి మనం చూడం ఒక మరియమ్మ గారికి తప్ప కనుక ఈమె దేవునిచే మరి తమ ఉచితమైన కృపను దేవుని యొక్క ఉచితమైన కృపను మరియ తల్లి పొందుకున్నది మనం కూడా మన జీవితాల్లో నిందారహితమై ఉంటే కనుక మన జీవితాల్లో మనం దేవునిని వెతుకుతూ దేవునితో ఉంటూ
దేవునికై నిరీక్షణతో ఎదురు చూస్తూ మనం దేవునిని ప్రార్థిస్తూ ప్రతిరోజు కూడా మనకు జరిగిన ప్రతి మేలైన కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ జీవిస్తే గనక మనం కూడా దేవుని యొక్క ఉచితమైన కృపను పొందుకోగలుగుతాం. దేవునిని నమ్ముకొనిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కృపను పొందుకొనగలుగుతారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని యొక్క కృపను పొందుకొని ఈ క్రిస్మస్ పండుగ దినాలు వస్తున్నాయి వెళ్తున్నాయి కాదు, కానీ మన జీవితాల్లో ప్రతి పండుగ దినానికి ఒక మార్పు ఉండాలి. ప్రతి పండుగ దినానికి మన ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి, పాపాలను విడిచిపెట్టాలి, మనం దేవుని యొక్క మార్గాలను వెతుక్కుంటూ దేవుని యొక్క మార్గాల్లో నడిచే రీతిగా మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ఇలా లేని పక్షాన మన జీవితము వ్యర్థమే లేదా గమ్య గోచరమే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృపను పొందుకొని ఉన్నావా లేదనేది ఒక్కసారి నీ అంతరాత్మతో నీవు పరిశీలన చేయవలసి ఉన్నది. తర్వాత ఆమె దేవునికి లోబడిన కన్య. లూకసువార్త 1:38 మనం చూస్తే ఆమె దేవునికి లోబడిన కన్య. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవునికి లోబడి జీవించడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను అతిక్రమించకుండా ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించడమే దేవునికి లోబడి జీవించడం. ఈ లోకాన ఎంతోమంది దేవునికి అవిధేయులై, దేవునికి విరోధులై, దేవునికి వ్యతిరేకంగా చేయకూడని పనులు చేస్తూ ఆజ్ఞలు అతిక్రమిస్తూ మరి దేవునికి విరోధులుగా జీవిస్తూ మరి ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు పొందుకుంటున్నారే తప్ప వారు దీవించబడ్డారు అనేది మరి అసత్యమేనని మనందరం కూడా గమనించాలి. చాలామంది ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, కానీ శాశ్వతమైనటువంటి జీవితం మాత్రం బాగోదని చెప్పేసి వారు గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీ జీవితాల్లో మీరైతే దేవునికి లోబడి జీవిస్తున్నారా లేదా? దేవునికి లోబడి జీవించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన కట్టడలకు లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవడమే ఆయనకి లోబడి జీవించడం. కనుక మనం ఆయనకు లోబడి జీవించేడు వారు అయితే కనుక ఆయన ఆజ్ఞలు అతిక్రమించకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేటువంటి జ్ఞానమును మనందరం కూడా పొందుకోవాలి. కనుక ఇక్కడ మనం చూస్తే ఆమె దేవుని దయ పొందిన కన్య, ఆమె దేవుని కృపను పొందిన కన్య, అలాగే ఆమె దేవునికి లోబడినటువంటి కన్య. కనుకనే ఆమె దేవునిచే ఎన్నిక చేయబడిందనేటువంటి సంగతిని కూడా మనం గమనించాలి. ఆమె స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన కన్య. లూకసువార్త 1:42-49 మనం చూస్తే ఆమె స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన కన్య. ఇందాక నేను చెప్పా మరి స్త్రీలందరిలో అంటే ప్రపంచంలో ఉన్న స్త్రీలందరిలో కూడా ఎంపిక చేయబడిన కన్య కనుక ఆమె ఆశీర్వదింపబడింది ఖచ్చితంగా. అలాగే మరి అందుకే నేటికి కూడా ప్రపంచమంతా కూడా ఆమెను పరిశుద్ధ మరియగా కొనియాడుతున్నారు. ఎవరు కూడా మరి ఆమెను పేరు పెట్టి పిలిచిన వారు అంటే మరియమ్మ అనేటువంటి కంటే పరిశుద్ధ మరియా అని చెప్పేసి సంబోధనలే మరి మరియ తల్లికి ఎక్కువని అనేది మనం గమనించాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మరియమ్మ గారి గురించి ప్రసంగాలు కానీ మరియమ్మ గారి గురించి వాక్యాలు కానీ చదివేవారు డినామినేషన్స్ గురించి దయచేసి ఆలోచించకూడదు. ఎవరు ఐసీఎం, ఆర్సీఎం, పెంతకొస్తు, లోదరన్, సాల్వేషన్ ఆర్మీ, బాప్టిస్ట్, మెథడిస్ట్, ఎనీవే ఏదైనా కానివ్వండి, మీరు బైబిల్ ఏం చెప్తుందో అదే మనం గమనించాలి. బైబిల్లో స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన కన్యని వ్రాసి ఉన్నది గనక, ఆమె దేవుని దయ పొందిన కన్యని వ్రాసి ఉంది గనక, ఆమె దేవుని కృపను పొందిన కన్యని వ్రాసిబడి ఉంది గనక, ఆమె దేవునికి లోబడిన కన్య అని ఉంది గనక, అలాగే ఆమె లోకరక్షకుడిని కన్య గర్భము ద్వారా ఈ లోకానికి నరవతారికి అందించిన కన్య మరియ గనక మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఆమె యొక్క బాటలు, ఆమె యొక్క మాటలు, లేకపోతే ఆమె యొక్క జీవిత విధానాన్ని మనం అనుసరించాలి. అలాగే ఆమె నేటికి కూడా ప్రపంచమంతా కూడా ఆమెను గౌరవిస్తుంది. ఈమె ఈ లోకానికి ఆదర్శ మహిళగా అని తల్లులందరికీ కూడా ఈమె ఆదర్శ తల్లిగా మరి ఉండి ఆమె యొక్క గుణగణాల్లో కానీ ఆమె యొక్క లక్షణాల్లో కానీ ఆమెకు దేవుడిచ్చిన ఆశీర్వాదములో కానీ మనము కూడా మరి ఆ రీతిగా జీవించాలి. ఆ రీతిగా మన ప్రవర్తన కూడా ఉండాలి. ఆ రీతిగా మనము కూడా దేవునిచే ఎంపిక చేయబడాలి. మరి దేవునిచే మనం దయ పొందాలి, దేవునిచే కృప పొందాలి, అలాగే దేవునికి లోబడి మరి అందరిలో కూడా ఆశీర్వదింపబడాలి అనే ఆశ తపన ప్రతి ఒక్క స్త్రీలో, ప్రతి ఒక్క పురుషులలో అందరిలో కూడా ఉండి ఈ పండుగ దినాల్లో మరి ప్రతి కుటుంబం కూడా ఈ రీతిగా జీవిస్తూ మెండైన మేలైన దీవెనలు పొందుకొని మీ అందరి కుటుంబాలు దీవించబడి ఆశీర్వదింపబడాలని దేవుణ్ణి వేడుకుందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన.
సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవా, నీ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈరోజు ప్రభా మరి కన్యా మరియ గర్భము ద్వారా లోకానికి నరవతారిగా వచ్చిన లోకరక్షకుని గురించి విన్నాం ప్రభా. తండ్రి, మరి మరియమ్మ గారిని మీరు వెన్నుకున్న విధానమును బట్టి ప్రభా యేసయ్య, మీ దయ పొందిన విధానమును బట్టి, మీ కృప పొందిన విధానమును బట్టి ప్రభా, మీకు లోబడిన తత్వమును బట్టి మేము కూడా మా జీవితాలు సరిచేసుకొని ప్రభా, మేము కూడా అందరిలో దీవించబడి ఆశీర్వదింపబడి నీ బిడలుగా ప్రత్యేకింపబడిన బిడలుగా జీవించే భాగ్యాన్ని మీ అందరికీ దయచేదేవానికి వందనాలు ప్రభా. తండ్రి, ఈ క్రిస్మస్ దినాలు ప్రభా మరి అందరి కుటుంబాల్లో అందరిలో ప్రభా ప్రపంచమంతా సంతోషంగా కొనియాడే భాగ్యాన్ని దయచేయ ప్రభా. ఈ 2020 సంవత్సరం ప్రభా ఎంతో కష్టాల్లో ప్రభా, ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధల్లో ప్రభా, ఎన్నో మరణాల్లో ఉండిపోయింది ప్రభా. తండ్రి, మరి మేమైతే ప్రభా చాలా కాలం నీ మందిరానికి దూరమై ఉన్నాం ప్రభేశయ్య. మరలా మమ్మందరినీ మందిరంలో ఆహ్వానించి ప్రభా, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెందేలాగా ప్రభా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచేటువంటి దీవెన ఆశీర్వాదములిచ్చి మీ పండుగ దినాలను కొనియాడే భాగ్యాన్ని యావత్ ప్రపంచానికి దయచేస్తారని, దీవించి ఆశీర్వదించి మమ్మందరినీ నడిపిస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మడల అపరాధము చేయు వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ చేసిన ప్రార్థన అవసరతలకు దేవుడు మనకి సదాకాలం తోడైండును గాక, ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు.